హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 8 వీక్ నామినేషన్స్ లో ఉన్న 5 కంటెస్టెంట్స్ లో 3 కంటెస్టెంట్స్ అంటే అఖిల్, అనిల్, హమీదా ఈ ముగ్గురు పక్కా సేఫ్ జోన్ లో ఉన్నారని మనకి తెలుసు. రిమైనింగ్ 2 కంటెస్టెంట్స్ అంటే అజయ్, అశు వీరిద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఫస్ట్ నుంచి ఎండింగ్ డే వరకు కూడా వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఫస్ట్ అంటే వీక్ స్టార్టింగ్ డేస్ లో మాత్రం అజయ్ డేంజర్ జోన్ లో ఉంటే, లాస్ట్ 2 డేస్ లో మాత్రం అశు డేంజర్ జోన్ లోకి రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే వీరిద్దరిలో మోస్ట్లీ అశు ఎలిమినేట్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకనంటే మనకి ప్రీవియస్ వీక్స్ చూసుకుంటే లాస్ట్ 2 డేస్ ఎవరు లీస్ట్ లో ఉన్నారో వాళ్ళే ఎలిమినేట్ అవడం జరుగుతూ వస్తూ ఉంది, ఎక్సెప్ట్ మహేష్ విట్ట తప్ప. ఇక ఈ వారం కూడా అలానే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఈ వారం లీస్ట్ ఓటింగ్ తో అజయ్ ఎలిమినేట్ అయిపోయాడు. వీక్ స్టార్టింగ్ లో తను డేంజర్ జోన్ లో ఉన్నాడు కాబట్టి అప్పుడే తనకి చాలా తక్కువ ఓట్స్ పోల్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే తనకి ఎండింగ్ లో ఎంత ఓట్స్ వచ్చినా గానీ తను సేవ్ కాలేకపోయాడు అని ఇక్కడ క్లారిటీ వస్తుంది. సో ఈ వారం అంటే 8th వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అజయ్, కతుర్వర్. ఇక్కడ అజయ్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనం ఎక్స్పెక్ట్ చేశాము, తను టాప్ 5 లో ఉండొచ్చు అని కూడా ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ఇలా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ఇక అజయ్కి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనం అందరం కోరుకుందాము. ఇక నెక్స్ట్ అంటే 9th వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారు అనేది రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి, అంటే ఇది ఫెయిర్ ఎలిమినేషనా లేక అన్ఫెయిరా అనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.